హాయ్ ఫ్రెండ్స్, మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని రెండు ఉద్యోగాలు విడుదలయ్యాయండి. రెండు ఉద్యోగాలు ఉన్నాయి కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇవి రెండు కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఆడవాళ్ళు అప్లై చేయొచ్చు, మగవాళ్ళు అప్లై చేయొచ్చు, ఆల్ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు అన్నమాట. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి కంప్యూటర్లో మనకు ప్రొఫిషియన్సీ ఉండి టైపింగ్ వచ్చి ఉండాలి. సరే, ఇక్కడ మనకు ఓబీసీకి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. మనకు 19,900 రూపాయలు ఇది బేసిక్ పే. మనకు గ్రాస్గా ఒక 24,264 రూపాయలు శాలరీ తీసుకోవడం జరుగుతుంది నెలకు. ఓకేనా, అంటే 5,000 అనుకోండి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. ఓబీసీకి కేటాయించారు ఇది. 31 సంవత్సరాలు మనకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది ఓబీసీ వాళ్ళకి కాబట్టి. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ FNA డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ ఉందండి. 28 ఏళ్ళ వయసు, కేవలం మనకు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, టైపింగ్ వచ్చి ఉండాలన్నమాట. సేమ్ శాలరీ 24,264 రూపాయలు అన్నమాట. సో ఈ రెండు ఉద్యోగాలు మనకు విడుదలైంది. మనకు సెలక్షన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ టైపింగ్ టెస్ట్ పెట్టడం జరుగుతుందన్నమాట. సో టైపింగ్ టెస్ట్ తర్వాత దానికి క్వాలిఫైయింగ్ నేచర్, సో దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళని మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ పిలవడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ రెండు పేపర్లు ఇస్తారు, పేపర్1 పేపర్2 అని చెప్పేసి. సో ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా మనకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, తర్వాత ఏజ్ వచ్చేసరికి మీరు ఇక్కడ ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి అయితే ఎటువంటి జాబ్స్ లేవు కాబట్టి మీరు ఓపెన్ కేటగిరీ కింద అప్లై చేస్తున్నట్లయితే మీకు ఎటువంటి రిలాక్సేషన్స్ వర్తించవు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు, వాళ్ళకు 10 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారనమాట. సో కాబట్టి మీరు ఎవరైనా ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. May 6 లాస్ట్ డేట్ ఇచ్చారు. 6 లోపల మనం ఆన్లైన్లో అప్లై చేసేయాలి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అది ప్రింట్అవుట్ తీసుకొని దానికి మన సర్టిఫికెట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి 20 తేదీ లోపల మనము పోస్ట్ ద్వారా పంపించాలి. అడ్రస్ చెప్తాను మీకు, ఆ అడ్రస్ పంపించాలన్నమాట. అలాగే మనము 500 రూపాయలు ఫీజు ఉందండి. ఇది జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఆడవాళ్లకు, పీడబ్ల్యూడి వాళ్ళకు ఎటువంటి ఫీజు లేదు. ఓన్లీ జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే. వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ చూడండి ఏ అకౌంట్ కట్టాలి అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆన్లైన్లోనే మనం పే చేసేయచ్చు, నో ప్రాబ్లం. సో ఇక మనము ఈ యొక్క హార్డ్ కాపీని మనము తీసుకొని మనం వచ్చేసరికి May 20 లోపల పంపివలసి ఉంటుందన్నమాట ఈ యొక్క అడ్రస్కి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన చివరి తేదీ మనకు వచ్చేసి 6 May 6. మనము పంపివలసిన చివరి తేదీ, హార్డ్ కాపీ పంపివలసిన చివరి తేదీ మాత్రం May 20. మనం పంపివలసిన అడ్రస్ అప్లికేషన్ ప్రతి పోస్ట్ ఆఫ్ అని రాసేసి ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ CSIR సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కరైకుడి 63003 తమిళనాడు. సో ఆ యొక్క అడ్రస్కి మనము May 20 లోపల పంపివలసి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ మనం పంపివ్వాలి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క CSIR నుంచి విడుదలైన ఉద్యోగాల వివరాలు. రెండు ఉద్యోగాలు ఉన్నాయి కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దండి. మనకు కావాల్సింది ఒకటే ఒక ఉద్యోగం కదా. సో ఇక సిలబస్ కూడా మనకి ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. సిలబస్ కూడా మీరు గమనించవచ్చు అన్నమాట. పేపర్1 మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, 100 క్వశ్చన్లు 200 మార్కులకు. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఏముండదు. ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఒక క్వశ్చన్కి 2 ఇస్తారు. తప్పైతే నో ప్రాబ్లం, అదే కరెక్ట్ అయిందనుకో మనకు 2 వస్తాయి. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి. తర్వాత ఈ మెంటల్ అబిలిటీ ఇది పేపర్1, ఈ మెంటల్ అబిలిటీలోని భాగంగా జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జ్మెంట్ ఇవన్నీ రావడం జరుగుతుంది. తర్వాత పేపర్2 జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు 50 క్వశ్చన్ మొత్తం 300 మార్కులకు ఇస్తారండి. ఇక్కడ వచ్చేసి మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో కాబట్టి పేపర్2 మీరు జాగ్రత్తగా రాయవలసి ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క జాబ్ వివరాలు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. ఓకేనా, ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.